వేములవాడ పట్టణంలో లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు నిబంధనలు అతిక్రమించి ఇష్టారీతిన ద్విచక్ర వాహనాలు కారులో తిరుగుతున్నారు. వీరిని అడ్డుకుని కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్, టౌన్ సిఐ శ్రీధర్ జాతర గ్రౌండ్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ప్రారంభించారు. డ్రోన్ కెమెరాల ద్వారా అటువంటి వాహనాలకు జరిమానా విధించడం కాకుండా వాహన యజమానులపై కేసులు కూడా నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కఠిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.